డబుల్ హార్స్ మినపగుళ్ళు, స్వచ్ఛమైన నెయ్యి మరియు బెల్లంతో తయారైన టీడీహెచ్ రషిక సున్నుండలు. అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది జీఎంసీ కౌన్సిల్. అలాంటి కౌన్సిల్ మొన్నటి వరకు అధికార పార్టీకి అయితే ఎక్కువగా మెజార్టీ ఉంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అసలు వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండిబాబుజీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ కౌన్సిల్ పరిస్థితి? అందరికీ నమస్కారం. ఇప్పుడు కౌన్సిల్ ఉన్న పలంగా మాత్రం అయితే జరగదు. ఇప్పుడు ఈ చట్టంలో ఏముందంటే, గతంలో ఈ చట్టాన్ని రాజశేఖర రెడ్డి గారి టైంలో చట్టాన్ని మార్చడం జరిగింది. ఇటు ఎంపీపీ కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపల్ మేయర్ కానీ 4 సంవత్సరాల పరిపాలన దాటే వరకు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఆ చట్ట ప్రకారం అయితే ప్రస్తుతానికి అవకాశాలు లేవు, కౌన్సిల్ మారే అవకాశాలు లేవు. రేపు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని చట్టం మారిస్తే డెఫినెట్గా అప్పుడు ఈ కౌన్సిల్ మారే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ కౌన్సిల్ని ఏదైతే ప్రభుత్వం ఈరోజు మేము రన్ చేస్తున్నామో ఆ ప్రభుత్వం ద్వారా చాలామంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆలోచన చేస్తుంది ప్రభుత్వం, దాన్ని బట్టి ఉంటుంది. మన ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటే చెత్తపన్ను వేసింది కదా, మీ ప్రభుత్వం ఏమైనా అవి మార్చిందా? ఏది చెత్తపన్ను? ఇప్పుడు మీకు తెలుసు కదా అది ఎంత విపరీతమైన నష్టాన్ని తీసుకొచ్చిందో ప్రజలకు కనబడకుండా. దాన్ని ఇమీడియట్గా రద్దు చేయమని చెప్పి చెప్పారు, ఆల్రెడీ రద్దు చేశారు. దాన్ని ఇమీడియట్గా అమలు చేయమని చెప్పింది ప్రభుత్వం. ఇంకా నిన్నే ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి గారు, అప్పుడే డైరెక్షన్ ఇచ్చారు. చెత్తపన్ను ఈ నెల నుంచి వసూలు చేయరు. ప్రస్తుతం మేయర్ పార్టీ మారుతున్నట్టు ఒక ప్రచారం ఏదో జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం ఉంటారు? అది మాకు తెలియదండి, ఇది మీరు మేయర్ని అడిగితే వాళ్ళు చెప్పాలి పార్టీ మారుతున్నారా లేదా అని. జనరల్గా మన మా నోటీసులో అయితే లేదు. అది జీఎంసీ అభివృద్ధిలో కీలక పాత్ర వస్తుంది కౌన్సిల్, అలాంటి కౌన్సిల్ ఏ విధంగా మార్పులు చేయబోతున్నారు? ఇప్పుడు చెప్తున్నామండి, ఇప్పుడు గత ప్రభుత్వానికి ఒక విజన్ ఉంటే ఇప్పుడు మా ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం కౌన్సిల్లో ఉన్న మెజార్టీ ఉన్నా లేకపోయినా కౌన్సిల్ ద్వారా కొన్ని పనులు జరగాల్సినవి డెఫినెట్గా అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు మేయర్ కానీ మిగతా కార్పొరేటర్లు కానీ సహకరిస్తారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల ద్వారా అభివృద్ధి మేము చేస్తాం తప్పనిసరిగా. విశాఖను అభివృద్ధి చేయాలనే ఒక ప్రణాళిక ఉంది మాకు. ఇది ఆర్థిక రాజధానిగా ఉంచి ఈ ప్రాంతాలను రెండింటినీ కూడా సమానంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం ఉద్దేశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్దని అనుకుంటున్నాను. గండిబాబుజీ గారు చెప్తున్నారు పూర్తిగా అయితే కౌన్సిల్ విశాఖ నగరానికి ఎంతో కీలక పాత్ర వేసింది, అలాంటి కౌన్సిల్లో పూర్తిగా కార్పొరేటర్ల సలహాలు అన్నీ తీసుకొని విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చేస్తామో అన్ని చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.